ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని సిపిఎం జిల్లా నాయకులు దువ్వ శేషుబాబ్జీ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికే సిపిఎం ఆధ్వర్యంలో పిఠాపురంలో ప్రజా పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పిఠాపురం మంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద సిపిఎం నాయకులు కార్యకర్తలు ప్రజా పోరు సభ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు దువ్వ శేషుబాబ్జీ, కుంచే చిన్న మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోనేటి రాజు, కర్ణ విశ్వనాథం, మణి నాగేశ్వరరావు, రాజు రాజేష్, సత్యనారాయణ స్టాలిన్, మణికంఠ, కరణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇది అన్యాయం. ప్రజలందరికీ ఉచితంగా ఇసుక అందజేస్తా అని చెప్పాడు ఆయన. ఈ రోజుకి వచ్చి ఇది అమల్లోకి రాలేదు. ఇది రెండు ఉదాహరణలు చూస్తున్నా సరే ఆయన పాలన ఏమిటో అర్థమవుతున్నది. తల్లికి వందనం అన్నాడు, అది ఇంతవరకు అమల్లోకి రాలేదు. మహిళలందరికీ బస్సులు ఉచిత ప్రయాణం అన్నారు, అది కూడా అమల్లోకి రాలేదు. ఆయన ఫలానా పని చేస్తారంటే చేస్తున్నది ఆయన కనపట్టలా. ఇప్పుడు కాదు, ఆయన గత చరిత్ర కూడా అంతే. మీరు పిఠాపురం తాలూకా వాసులు కదా, 2014 నుంచి 19 వరకు ఆయన అధికారంలో ఉన్నాడు. 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఎస్సీజెడ్ అంతా తిరిగి మీరు నాకు ఓటేసి గెలిపిస్తే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తాను వాగ్దానం చేశాడు. ఆయన అందరూ ఓటేశారు అధికారంలోకి వచ్చాడు. ఆయన రైతుల భూములు తిరిగి ఇచ్చాడా ఇవ్వాలా? అందుకని ఇప్పుడు మేము ప్రశ్నించేది ఏంటంటే గవర్నమెంట్ని ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయండి, ప్రజల మీద అదనపు భారాలు వేయకండి. ఈ నినాదంతో 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రాష్ట్రం అంతటా ఈ ప్రచారం చేస్తున్నాం. ప్రభుత్వం ఏంటంటే తక్షణమే తన హామీలు అమలు చేయాలని చెప్పుకోరు. కావాలని అన్నారో వాళ్ళకి తక్షణమే ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున రహదారులు కూడా చూస్తుంటే చాలా విపరీతంగా రహదారులు మాత్రం అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా రహదారులన్నీ విస్తరణ జరిగి అలాగే చిన్న చిన్న పంట కాలువలకి వెళ్ళే నీరంతా ఈ రోజున 3 అడుగుల కాలువకే కుదించడం జరిగింది. ఇది ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. దీని ఆక్రమణ ఎక్కడైతే జరిగో ఆక్రమణని తొలగించాలి. అలాగే రోడ్లు విస్తరణ జరగాలి, శానిటేషన్ మెరుగుపరచాలి. సుమారు ఏదైనా 7 నుంచి రిజర్వాయర్ పొంగి సుద్దగడ్డ కాలువ ఉప్పొంగిపోతూ ఉన్నది. అక్కడ ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బల్లపూర్లో కూడా జగనన్న కాలనీ కూడా అక్కడికి వెళ్ళాలంటే ప్రజలు రాకపోకలు చేయాలంటే బ్రిడ్జి వర్షం వచ్చేసి నీరు రాకపోకలకి అంతరాయం ఏర్పడుతున్నది. అక్కడ జగనన్న కాలనీలో చిన్న బ్రిడ్జి ఏర్పాటు చేయాలా, నివసించే ప్రజలకి మీరు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా రాయితీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ పెట్టాలి. మీరు డిమాండ్ పెట్టడం కాదు, తలొగ్గి కాళ్ళు పట్టుకుండే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇటువంటి నిర్ణయాలన్నీ మాలుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం మేము. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది వినాదం రద్దు చేయాలి. మీరు జమిని ఎన్నికలు పెట్టడం ఇది భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా మీరు చర్యలు చేపడుతున్నారో దాన్ని వెంటనే మీరు పార్లమెంట్లో రద్దు చేయాలి. లేదంటే సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా జమిని ఎన్నికలు ఉండకూడదు అని చెప్పేసి మేము పోరాటం చేస్తామని చెప్పేసి వీడామూకంగా తెలియజేస్తాం.